రాహుల్ గాంధీతో ఉత్తమ్ కుంతియా భేటీ ముగిసింది. 2వ తారీఖున తొలి జాబితా విడుదల కానున్నట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా రేపు ఏఐసీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, అలాగే పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొంత చర్చ కొలికి వచ్చింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి 89 నుంచి 90 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితా 2 దఫాలుగా ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనగా చేస్తుంది. మొదటి జాబితాలో సుమారు 45 నుంచి 51 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, ఇతరత్ర అంశాల మీద రాహుల్ గాంధీతో చర్చ జరిగింది. ఈ చర్చ ముగిసిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో కూడా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా, అలాగే పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడినట్టు తెలిసింది. ఇక రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి కసరత్ అంతా ఇప్పటికే పూర్తి చేసినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీతో కూడా ఒక స్థాయిలో భేటీ జరిగింది. రేపు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ, అలాగే ఏఐసీసీ ఎన్నికల కమిటీ కూడా భేటీ కాబోతుంది. ఈ ఎన్నికల కమిటీ అలాగే స్క్రీనింగ్ కమిటీ కూడా ఏ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అభ్యర్థుల జాబితాకు సంబంధించినటువంటి పేర్ల మీద కొంత కసరత్తు చేయబోతుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి కసరత్తులో సుమారు 51 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా ఒకే నియోజకవర్గంలో ఒకే పేరుతో కూడినటువంటి పేర్లు, 51 మందికి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి పంపించినట్టు తెలిసింది. ఈ 51 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను ఎల్లుండి ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే రేపు అష్టమి ఉన్నటువంటి నేపథ్యంలో అష్టమి మంచి శకునము కాదు అని చెప్పేసి మంచి శకునం కాదు కాబట్టి ఈ రేపు స్క్రీనింగ్ కమిటీ అలాగే ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత రాత్రి ఒక జాబితాను రెడీ చేయడం, ఎల్లుండి మార్నింగ్ విడుదల చేయడానికి సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పోటీ లేని నియోజకవర్గాల్లో అలాగే మాజీ మంత్రులు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మొత్తం 45 నుంచి 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రేపు ఎన్నికల కమిటీ అలాగే స్క్రీనింగ్ కమిటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. ఆ జాబితా రేపు అష్టమి కాబట్టి ఎల్లుండి ఆ జాబితాను ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మిగిలిన అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాకు సంబంధించినటువంటి కసరత్తు కూడా రేపే పూర్తి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి రాష్ట్రంలో ప్రజాకూటమి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో సిపిఐ జనసమితి అడుగుతున్నటువంటి సీట్లు, అలాగే టీడీపీ కోరుతున్నటువంటి సీట్లకు సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పుడిప్పుడే కొంత చర్చలు కొలిక్కి వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జనసమితికి సంబంధించినటువంటి కోదండరాం కూడా ఏఐసీసీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో సంప్రదింపులు చేశారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా కూటమిలో ఏ పార్టీ ఎక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు రాత్రి వరకు కొలికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వీటిని జనసమితి అలాగే టీడీపీ సిపిఐ పార్టీలకు పోటీ చేసినటువంటి ఈ సీట్లు మినహా మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తును కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తి చేసింది. కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఏ నియోజకవర్గాలు వెళ్తున్నాయనేది కొలిక్కి వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన మిగిలిన జాబితాకు సంబంధించి ఈ నవంబర్ 5వ తేదీ లేదంటే 6వ తేదీన పూర్తి స్థాయిలో 2వ జాబితాను కూడా విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ దిశగానే ఏఐసీసీకి కూడా నివేదికని పీసీసీ అధ్యక్షుడు అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా కూడా ఇచ్చారు. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా నవంబర్ 1వ వారంలో పూర్తి స్థాయిలో వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కొంత కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాంగ్రెస్ ప్రాథమికంగా 90 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఒక ఆలోచన చేసింది. అలాగే టీడీపీ 15 నియోజకవర్గాల్లో, సిపిఐ 5 నుంచి 6 నియోజకవర్గాలు, అలాగే జనసమితి 8 నియోజకవర్గాల్లో పోటీ చేయించే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా కాంగ్రెస్ ప్రతిపాదించినటువంటి సీట్లకు గ్రీన్ సిగ్నల్ వేయించుకోవాల్సిందే మిగిలి ఉంది. ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా రాత్రికి ఫోన్ ద్వారా కానీ నేరుగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్ని పంపించి సంప్రదింపులు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే చారి, మీరు చెబుతున్నట్లుగా ప్రజాకూటమి కేటాయించిన సీట్ల సర్దుబాటు ఆ పక్షాలు ఏకీభవించినట్టేనా, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన ఉందంటారు?
ఉదయం జరిగినటువంటి కూటమిలో ఉన్నటువంటి సిపిఐ అలాగే జనసమితి అలాగే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉదయం చాడ వెంకటరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఈ నివాసంలో ప్రధానంగా మౌలికమైనటువంటి ఎజెండా ఏంటంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడదోయాలి. దీనికి సంబంధించి కూటమి కట్టడంలో ముందు వరుసలో ఉన్నటువంటి సిపిఐ కావచ్చు టీడీపీ కావచ్చు ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుంది ఇస్తున్నటువంటి వీళ్ళు అడుగుతున్నటువంటి సీట్లకు సంబంధించి కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి అనే దాని మీద కొంత అసంతృప్తి కొంత ఆవేదనతో ఉన్నప్పటికీ కూటమి ఏర్పాటు అనేది అనివార్యము అనేది మూడు పార్టీలు కూడా గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు సీట్లు అటు ఇటుగా ఒకవేళ తగ్గినా ఒకవేళ ఒకటి రెండు సీట్లు వదులుకోవడానికి కూడా సిద్ధమనే ఒక సంకేతాన్ని కూడా టీడీపీ సిపిఐ జనసమితి కూడా ఇచ్చింది. అయితే జనసమితి ప్రధానంగా 15 సీట్లు అడుగుతున్నప్పటికీ 8 సీట్లు ఇవ్వడానికి ఇప్పటికే కాంగ్రెస్ ఒప్పుకుంది. మరో 2 సీట్లు పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఆ 2 సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో జనసమితికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంతటితో క్లోజ్ అవుతుంది. ఇక సిపిఐకి సంబంధించినటువంటి వ్యవహారంలో హుస్నాబాద్ బెల్లంపల్లి అలాగే కొత్తగూడెం మునుగోడు దేవరకొండ ఆలేరు ఈ నియోజకవర్గాల మీద ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని సీట్లు వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు వదులుకోవడానికి సిపిఐ కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో 1-2 సీట్ల విషయంలో కూటమి నుంచి బయటికి వెళ్లాలనే ఆలోచన మాత్రం సిపిఐకి లేదు. ఇక టీడీపీ కూటమిలో అత్యంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నదంటే టీడీపీ మాత్రమే. 13 సీట్లు ఇచ్చినా 15 సీట్లు ఇచ్చినా తను తీసుకోవడానికి రెడీగా ఉంది. అయితే ఆ టీడీపీ ఆశిస్తున్నటువంటి సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ మాత్రమే పోటీ చేయాలనే ఒక ఆలోచన మాత్రం చేస్తుంది. ఆ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఓట్లు కావచ్చు సెటిలర్లకు సంబంధించినటువంటి ఓట్లు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి టీడీపీగా సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా పట్టుబిడుపులను పక్కన పెట్టేసి కొంత సర్దుకుపోవాలనే ఒక ఆలోచన కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కూటమి కట్టాలి అని ఒకవైపు సీట్ల సర్దుబాటు వ్యవహారంతో గొడవ మరోవైపు ఇలా రెండు అంశాలు విరుద్ధమైనటువంటి అంశాలు కాబట్టి ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటును తీర్చుకోవాలనేది కూటమిలో ఉన్నటువంటి పార్టీల అభిప్రాయంగా కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ వరకు కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు సర్దుబాటు అవుతున్నాయి అనేది మాత్రం కొలిక్కొచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. సీట్లు త్యాగం చేయడానికి మీ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ అడిగేది ఒకటే, ఆ నియోజకవర్గాల్లో కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కనుక సీట్లు అడిగితే అక్కడ గెలవలేని పరిస్థితిలో ఉంటే అది డైరెక్ట్ గా టీఆర్ఎస్ కి బెనిఫిట్ అయ్యే నియోజకవర్గాలు అవుతాయి. కాబట్టి ఆచితూచి సీట్లు అడగండి, ఆచితూచి సీట్లు పంపిణీ చేస్తాము అనేది కాంగ్రెస్ యొక్క ప్రధానమైనటువంటి లైన్. ఈ లైన్ కు కట్టుబడే 1-2 సీట్లు పట్టుబిడుపులకు పోకుండా పోటీ చేయాలనేది పార్టీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలంతా కొంత ఏకాభిప్రాయానికి వస్తుంది. ఉదయం చాడ వెంకటరెడ్డితో మనం మాట్లాడుతున్న సందర్భంలో కూడా అసంతృప్తి లేదు అట్లా అని ఆనందము లేదు అనే ఒక కామెంట్ కూడా చేశారంటే అసంతృప్తి లేనప్పటికీ తాము ఆశించినటువంటి సీట్లు రావట్లేదని బాధే తప్ప తను కోరుకున్నటువంటి సీట్లు ఇస్తే చాలు అనే అభిప్రాయం కూడా కనపడింది. కాబట్టి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఒప్పించే ప్రయత్నం ఏఐసీసీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా చొరవ తీసుకున్నటువంటి నేపథ్యంలో కూటమి అనేది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ 89 నుంచి 91 సీట్ల వరకు పోటీ చేయాలనేదే ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది. మేజర్ రోల్ కూటమిలో కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటుంది. కాబట్టి ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే అధికారానికి చాలా దగ్గరగా ఉంటాము. అలాగే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు 1-2 లేదంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నా తమకు కలిసి వస్తుంది అనే ఒక లెక్క మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే మిగిలిన పార్టీలు కూడా కాంగ్రెస్ మనసులో ఏముంది అనేది ఓపెన్ గా చెప్తే బాగుంటుంది అనే అభిప్రాయమే తప్ప సీట్ల సర్దుబాటు వ్యవహారంలో 1-2 సీట్లు వదులుకోవడానికి కూడా మిగతా పక్షాలన్నీ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి సీట్ల సర్దుబాటులో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశం మాత్రమే ఇక్కడ మిగిలినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సార్ ఇప్పటికే ఆలస్యం అవుతుంది సీట్ల సర్దుబాటు వ్యవహారం, కానీ మిగిలిన టీఆర్ఎస్ చాలా స్పీడ్గా వెళ్తుంది. ఈ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుందంటారు, క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు రేపు ఎల్లుండిలో? ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు అయితే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద కూడా ఉంది. ఇప్పటికే జనసమితి తను పార్టీగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో ఒక బలమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతోటి 35 నియోజకవర్గాల్లో తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని పెంచింది. కాబట్టి ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఆశాభావులంతా కూడా పార్టీ మీద ఒత్తిడి పెంచుతున్నటువంటి నేపథ్యం.
వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు అనేది వీలైనంత త్వరగా తేలిస్తే పార్టీలో జనసమితికి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వ పార్టీకి సంబంధించిన పార్టీ నుంచి సీట్లు ఆశిస్తున్నటువంటి వాళ్ళు నాయకత్వం మీద పెంచేటువంటి ఒత్తిడి తగ్గే అవకాశం కనబడుతుంది. అలాగే సీట్ల సర్దుబాటు ఎంత తొందరగా ముగిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడగట్టినటువంటి కూటమి ఎజెండా అని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంటుంది కాబట్టి ఆ వెసులుబాటు కూడా కావాలి అనే ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మాత్రం కూటమిలో ఉన్నటువంటి పార్టీలు చెప్తున్నాయి. సీట్ల సర్దుబాటు ఎంత త్వరగా తేలిస్తే సీట్లు రానివంటి వాళ్ళు ఆశావాహులకు సంబంధించినటువంటి ఆందోళనలు మిగతా ఇతరత్ర కార్యక్రమాలన్నీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతలో సీట్లు పోటీ ఎన్నికలకు సంబంధించి తేదీ దగ్గర పడటానికంటే ముందే కొంత గడువు ఉన్నప్పుడే ఈ సమస్యలన్నింటినీ సర్ది చెప్పుకుంటే ఎన్నికల ప్రచారానికి పోవడానికి చాలా సులువు అవుతుంది అనే అభిప్రాయంతో సిపిఐ పార్టీ కావచ్చు, జనసమితి కావచ్చు, టీడీపీ కావచ్చు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా తెలంగాణలో కూటమి ఏర్పాటు అనేది అనివార్యమైనటువంటి ఈ నేపథ్యంలో కూటమిలో సీట్ల సర్దుబాటు అనేది పెద్ద సమస్య కాదు, కాకపోతే కలుపుకోవాల్సినటువంటి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కాంగ్రెస్ ఆ చొరవ చూపట్లేదు అనే ఒక అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు తప్ప కూటమిలో సర్దుబాటు వ్యవహారం అనేది ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ సార్. రాహుల్ గాంధీతో ఉత్తమ్ అలాగే కుంతియా భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, ఈరోజు ఉదయం ఢిల్లీకి రాగానే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నట్టు కుంతియాతో కలిసి వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీతో దాదాపు గంట పైగానే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చకొచ్చాయి. పొత్తులు భాగస్వామ్య సీట్ల సంఖ్య, అదేవిధంగా ఏ పరిస్థితుల్లో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఆ మేరకు ఎలా ఒప్పందాలు జరిగే విధంగా జరిగాయి, ఈ చర్చలు జరిగినట్టు వివరాలన్నీ కూడా రాహుల్ గాంధీకి వివరించారు. ప్రతిపదిన భాగస్వామ్యాలకు సీట్లు ఇవ్వడం జరిగిందో ఆ అంశంపై కూడా ఈ రోజు ఉదయం రాగానే ఢిల్లీకి రాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుంతియా వీరిద్దరు కూడా రాహుల్ గాంధీతో నేరుగా వెళ్లి కలిశారు. దాదాపు గంటకు పైగానే ఈ చర్చలు కొనసాగాయి. ప్రధానంగా భాగస్వామ్య పక్షాలకు ఏ ప్రాతిపదికన సీట్లు కేటాయించవలసి ఉందో వాటన్నింటిని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ఎవరెవరి బలాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ ప్రాతిపదికన ఆయా పార్టీలకు సీట్లు కేటాయించారన్న అంశంపై చాలా కూలంకుషంగా రాహుల్ గాంధీకి వివరించడం జరిగింది. బహుశా తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షంగా దాదాపు 14 సీట్ల నుంచి 15 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఆ తర్వాత జనసమితి 8 నుంచి 9 సీట్లు, 8 కానీ లేదా 9 సీట్లు కానీ జనసమితికి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే సిపిఐ 4 నుంచి 5 సీట్లు, 4 కానీ 5 కానీ సీట్లు కానీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై సూత్రప్రాయంగా ఒక ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే రేపు ఉదయం సోనియా గాంధీ నివాసం టెన్ జనపథ్ లో
ఈ విషయం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానీ ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చ జరుగుతుంది. రేపు ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కుంతియా కూడా పాల్గొంటారు. ఏ ప్రాతిపదికన ఈ అభ్యర్థుల యొక్క ఎంపిక జరిగింది. ప్రధానంగా ఎక్కడ కూడా ఎలాంటి అభ్యంతరం లేని అభ్యర్థుల జాబితాను రేపు బహుశా రేపు సాయంత్రం కల్లా ప్రకటించే అవకాశం ఉంది. పోటీ లేని సభ బహుశా ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీరెల్లి ఇలాంటి ప్రముఖ నేతల యొక్క ఎక్కడక్కడ పోటీ లేనటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత బహుశా దీపావళి తర్వాత రెండవ జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు మాత్రం సుమారు 50 నుంచి 55 అభ్యర్థుల జాబితాను రూపొందించి ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ప్రధానంగా ఈ అభ్యర్థుల జాబితాకు సంబంధించి పార్టీ అధిష్టానం రూపొందించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగానే అభ్యర్థుల యొక్క ఎంపిక జరిగింది. కుంతియా వివరంగా ఆయనకు జాబితాను అందజేయడం జరిగింది. ఒకపోతే అదేవిధంగా పిసి సర్జెట్ కూడా తన జాబితాను కూడా రూపొందించి ఎలక్షన్ ముందు ఎలక్షన్ కమిటీలో జరిగే ఈ నిర్ణయానికి సంబంధించి అన్ని వివరాలు చర్చించిన తర్వాత అంతిమంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. బహుశా రేపు సాయంత్రం కల్లా ఈ జాబితా దాదాపు 50 నుంచి 55 అభ్యర్థులతో కూడినటువంటి కాంగ్రెస్ జాబితా ఖరారు చేయి ప్రకటించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.